గుంటూరు కేంద్రంగా కొనసాగుతున్న నకిలీ మందుల అమ్మకాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఫ్రెండ్స్, గత 5 ఏళ్ల కాలంలో గుంటూరు ఈ పురుగు మందుల అమ్మకాలకి ఒక చౌక ధరల దుకాణంగా ప్రాచుర్యం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్లాంటా ప్రొడక్ట్స్ మూవ్ అని కానీ, లేకపోతే ఫినిష్, డిరైలు అండ్ అదేవిధంగా బీపీహెచ్ లాకర్ లాంటి చాలా ప్రొడక్ట్స్ ప్రాచుర్యంలో ఉన్నాయి. సో వీటి కారణంగా చాలా అగ్వ ధరలకి పనితో ఉన్న ప్రొడక్ట్స్ చాలా మంచి ధరకే వస్తున్నాయని చెప్పేసి చాలా వరకు తెలంగాణ నుంచి కూడా ఆంధ్రాకి వెళ్ళేసి గుంటూరులో నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా తీసుకుంటున్న రైతులకి మంచి పనితనం ఉన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి సమస్య లేదు. కాకపోతే ఈ ముసుగులో గుద్దలాట్లాగా సో చాలా వరకు ఫేక్ ప్రొడక్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. బ్రాండెడ్ కంపెనీ పేర్లతోటి సేమ్ అచ్చుగుద్దినట్టు అవే ఒరిజినల్ ప్రొడక్ట్స్ మాదిరిగానే మనం తేడా కనిపెట్టలేని విధంగా మనకి చాలా తక్కువ ధరలకి, ఎంతనంటే మనం కనీసం వాటిని ఊహించలేని ధరలకి, చాలా అగ్గుకి ఈ ఒరిజినల్ ప్రొడక్ట్స్ కూడా డూప్లికేట్స్గా, ఫేక్ ప్రొడక్ట్స్ మనం గుర్తించలేని విధంగా ఒరిజినల్ ప్రొడక్ట్స్ లానే ప్రాచుర్యంలో నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా చాలా వరకు పట్టుకున్నప్పటికీ కూడా ఈ గుంటూరు గురజాల కానీ, లేకపోతే ఇంకా రెంటచింతలు కానీ అండ్ అదేవిధంగా వినుకొండ లాంటి ప్రాంతాల్లో చాలా వరకు నకిలీ ప్రొడక్ట్స్ బయటకు వచ్చినప్పటికి కూడా, వార్తలలో నడుస్తూ ఉన్నప్పటికి కూడా చాలామంది అక్కడ నుంచి తీసుకోవడానికి ఎక్కువగా ఉత్సాహకరంగా ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు తక్కువ రేట్లు వస్తున్నాయి కాబట్టి. సో మన కామెంట్ సెక్షన్లో కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు గుంటూరు ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ గుంటూరు ప్రొడక్ట్స్ అని అంటే అక్కడ చాలా తక్కువ రేట్స్కి వస్తున్నాయని చెప్పేసి ఓవరాల్గా గుంటూరు ప్రొడక్ట్స్ అని అంటే టోటల్గా ఒకటే ఫిగర్ వచ్చేస్తూ ఉంది. సో ఇక్కడ ప్లాంటా ప్రొడక్ట్స్ అనేటివి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి కాబట్టి, సో దాంట్లో చాలా వరకు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. సో అవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి అండ్ అదేవిధంగా అవి చాలా మంచి పనితనం ఉన్న ప్రొడక్ట్స్. సో వాటి గురించి పక్కన పెడితే ఇంకా చాలా నకిలీ మందులు నడుస్తూ ఉన్నాయి బ్రాండెడ్ పేర్లతోటి. సింజంటా కంపెనీలో మనకి చాలా వరకు ఈ ఫేక్ ప్రొడక్ట్స్ అయితే నడుస్తున్నాయి అండ్ అదేవిధంగా ఈ డవ్ కానీ, లేకపోతే కోటేవా కానీ, డ్యూపాంట్ కంపెనీ వారి ప్రొడక్ట్స్ కూడా చాలా వరకు ఫేక్ ప్రొడక్ట్స్గా, డూప్లికేట్ ప్రొడక్ట్స్గా నడుస్తూ ఉన్నాయి. సో వీటి ర్యాకెట్స్ని బయటికి తీసినప్పటికి కూడా ఇంకా చాలా వరకు రైతులకి ఇది ఈ సమాచారం అందుబాటులో లేదు కాబట్టి ఇంకా వెళ్తూ ఉన్నారు, వారి ట్రాప్స్లో పడుతూ ఉన్నారు. సో మీ కష్టాన్ని, మీ డబ్బుల్ని మీరు వృధా చేసుకోకండి. సో అగ్గువకు వస్తున్నాయని చెప్పేసి వెళ్తే మనకి మొదటికే మోసం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కనుక, సో మరీ అత్యాశకు వెళ్ళకండి డబ్బులు మిగుల్చుకోవాలన్న ఉద్దేశంలో. సో ఎలాగూ మనకి ఖర్చు అయ్యేది అవుతూనే ఉంటుంది కాబట్టి రూపాయో పావులో కొంచెం ఎక్కువైనా కూడా నమ్మకమైన ప్రొడక్ట్స్, నమ్మకమైన షాప్స్లో తీసుకోండి. నమ్మకమైన ప్రొడక్ట్స్ అని అంటే మళ్ళీ అక్కడ మనం ఏది ఒరిజినలా డూప్లికేట్ అని మనం చూసుకోవడానికి లేదు కాబట్టి, నమ్మకమైన షాప్స్లోనే, నమ్మకమైన డీలర్స్ దగ్గరనే, నమ్మకమైన ట్రేడర్స్ దగ్గరనే తీసుకోండి. మీరు ఎక్కడి నుంచి అయితే మీరు తరచూ తీసుకుంటూ ఉంటారో సో అక్కడి నుంచే తీసుకోండి. మీకు నమ్మకం ఉన్నప్పుడు అంతకుమించి వేరే ట్రస్ట్ ఏముంటుంది, వేరే బాండ్ ఏమి ఉండదు కాబట్టి సో అక్కడి నుంచే తీసుకోండి. ఎక్కడ మీకు దగ్గరలో వీలైతే, ఎక్కడైతే నమ్మకంగా ఉంటుందో అక్కడి నుంచే తీసుకోండి. దీనికి మించి వేరే ఎవరు కూడా స్టాంప్ ఇచ్చి మనకి ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని ఎవరు చెప్పలేరు వేరే బయట. సో దీనికి ఈ విధంగా మనం ట్రేస్ అవుట్ చేయడానికి కొన్ని కొన్ని కంపెనీస్, మనకి డవ్ కానీ, కోటేవా లాంటి ఈ కంపెనీస్ పైన బార్ కోడ్ ఇస్తున్నప్పటికి కూడా చాలా వరకు అవి అలాగ కనుక్కోవటం ఈజీ అయినప్పటికి కూడా రైతులు అలా విధంగా తెలుసుకోవటం కొంచెం కష్టతరమే. అండ్ అదేవిధంగా అన్ని ప్రొడక్ట్స్ ఆ విధంగా వస్తేనే, మనం వాడుతున్న అన్ని ప్రొడక్ట్స్ కూడా ఆ విధంగా బార్ కోడ్స్ వస్తేనే అది ప్రయోజనకరంగా ఉండదు. కానీ ఏదో ఒక రెండు కంపెనీలు అవి అవలంబించిన మాత్రాన మనకు అది ప్రయోజనం ఉండదు. ఎందుకంటే చాలా వరకు మనం చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో వాటన్నిటి మీద ఈ బార్ కోడ్స్ ఉండవు కాబట్టి ఆ విధంగా మనం తెలుసుకోవటం, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది మనం తెలుసుకోవటం కష్టం కాబట్టి. సో మోర్ ఓవర్ మీరు ఈ విధంగా అగ్వకు వస్తున్న ప్రొడక్ట్స్ మీద ఎప్పటికైనా ఒక కన్ను వేషించండి. సో డెఫినెట్గా ఒక కన్ను వేసినా కూడా ఏం లేదు, అక్కడ దాకా వెళ్ళకండి, అవసరం లేదు, ఆ ట్రాప్లో పడకండి, ఆ ట్రాప్లో ఇరక్కోకండి. ఏం లేదు, అక్కడ మనకి పెద్ద ఏదో కోట్లు పోతాయని లేదు, కానీ మనం ఖర్చు చేస్తున్న ఒక 100, ఒక 500 కావచ్చు, లేకపోతే ఒక 1000 రూపాయలు ఎంతైనా కావచ్చు, డబ్బు డబ్బే కాబట్టి, డబ్బులు ఊరికే రావు కాబట్టి. సో మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. సో ఇది మాత్రం నేను చెప్పగలను. సో మరీ ముఖ్యంగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చివరి ఆఖరి మాటగా, మీకు నమ్మకమైన డీలర్స్ దగ్గరనే తీసుకోండి. ఒకవేళ 1 రూపాయి ఖర్చు ఎక్కువైనా పర్లేదు కానీ, సో మోర్ ఓవర్ ఎంఆర్పి రేట్ కంటే మించి ఎక్కడ కూడా అమ్మరు. సో ఎంఆర్పి రేట్ మించి అమ్మినా కూడా అది బ్లాక్ మార్కెటింగ్ కిందకి వస్తుంది కాబట్టి, సో అక్కడ మీరు ఖచ్చితంగా అడగాల్సిన బాధ్యత మీకుంటుంది, అడిగే హక్కు కూడా మీకుంటుంది. సో ఆ విధంగా పైసా ఖర్చు ఎక్కువైనప్పటికి కూడా ఒరిజినల్ ప్రొడక్ట్స్, నమ్మకమైన డీలర్స్ దగ్గరనే తీసుకోండి. సో అది గేస్ నేను చివరిలో చెప్పదలుచుకుంది. సో మళ్ళీ మీరు గుంటూరు ప్రొడక్ట్స్ గురించి
ఇంకో ప్రస్తావన తీసుకురాకండి. సో జాగ్రత్తగా ఉండండి. అది గైస్ ఉంటానని రామ్ రామ్. దిస్ ఇస్ సూర్యభాస్కర్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. మీకు ఈ వీడియోలో ఏదైనా హెల్ప్ఫుల్ లేకపోతే ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ లభించిందని అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి, అండ్ తోటి రైతులతో కూడా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి కాబట్టి. సో అది గైస్, రామ్ రామ్, జై హింద్.